నైరుతి ఆవర్తనం ఉత్తర మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం వెల్లడించింది ఉపరితల ఆవర్తనం ఎత్తుకు కొద్దీ నైరుతి దిశ వైపునకు వంగి పయనిస్తుందని తెలిపారు తూర్పు పశ్చిమ ద్రోణి సముద్ర మట్టం నుంచి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల నుండి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతుందని పేర్కొంది దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు తెలంగాణలో పలు ప్రాంతాల్లో మంగళవారం బుధవారాల్లో భారీ వర్షాలు కురిశాయి రాత్రి నుంచి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో సిద్దిపేటలో అత్యధికంగా నూట తొంభై నాలుగు మిల్లీమీటర్లు మెదక్లో నూట ముప్పై ఏడు పాయింట్ మూడు మిల్లీమీటర్లు వర్షం కురిసింది మహబూబాబాద్లో యాభై ఏడు పాయింట్ మూడు మిల్లీమీటర్లు జనగాంలో యాభై ఐదు పాయింట్ మూడు మిల్లీమీటర్లు కొత్తగూడెంలో యాభై రెండు మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది బుధవారం రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఐదు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు హైదరాబాద్ రాజేంద్ర నగర్లో బుధవారం రాత్రి అరవై ఏడు మిల్లీమీటర్లు వర్షం నమోదైంది నగరంలోని ఇతర ప్రాంతాల్లో తేలికపాటు నుండి మోస్తారు జల్లులు పడ్డాయి బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర సమీపంలో పదిహేను వందల మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీంతో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు భారీ వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు డ్రైనేజీ నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు